హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కిచెన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వచ్చి సోమవారం, అందులో అమావాస్య అన్నమాట. సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య, సోమవతి అమావాస్య. నేనైతే ఇంట్లో పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. సో నాకు ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ తులసి చెట్టు దగ్గర కూడా నేను దీపారాధన చేసుకున్నాను. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు, కొన్ని వీడియోస్లో చూసినవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కిచెన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి కార్తీక మాసంలో వచ్చే సోమవతి అమావాస్య. నేనైతే ఇంట్లో బాగా చేసుకున్నానండి. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అనేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో పూజ అయితే నేను కంప్లీట్ చేశాను. సో ఇక్కడ మార్నింగ్ లేచి నేను ఇక్కడ పీఠ అంటారు కదండి, ఆసనం అంటారు కదండి, నేను పసుపు రాసేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను. సో వస్త్రం అనేది వేసుకున్నానండి. అండ్ శివపార్వతుల ఫోటో తీసుకొని గంధం కుంకుమలతో బొట్లు అనేవి పెట్టుకున్నానండి. ఫోటో కూడా రెడీ చేసుకున్నాను క్లీన్ చేసుకొని. ఈరోజు శివుణ్ణి పూజిస్తే చాలా మంచిదని చెప్తున్నారు అండి. సోమవతి అమావాస్య రోజు పరమేశ్వరుని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురోహితులు చెప్తున్నారు అండి. ఈ అమావాస్యని మోని అమావాస్య లేదా శని అమావాస్య అని కూడా అంటారండి. ఇప్పుడు సోమవతి అమావాస్య రోజు పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ కార్తీక మాసంలో సోమవతి అమావాస్య పూజ ఏ వారం వచ్చింది, పూజ అంటే ఏంటి, అంటే సోమవతి పూజ అంటే ఏంటి? సోమవతి అమావాస్య అంటే సోమవారం కలిసి వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. ఇది చాలా రేర్గా వస్తుంది. కార్తీక మాసం 14వ తేదీ సోమవారం అనగా సోమవతి అమావాస్య వచ్చింది. సోమవతి అమావాస్య రోజు ఉసిరి దీపం, పిండి దీపం, మట్టి ప్రమితి దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని అంటారు. సో నేనైతే, నాది ఇది సెకండ్ టైం ఇయర్ అయితే నేనైతే బాగా చేసుకున్నాను. ఇక్కడ నేను 365 వత్తుల దీపాన్ని కూడా వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. పువ్వులతో అలంకరించుకొని, అంటే పరమేశ్వరుడికి ఎర్రమందారం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను ఇక్కడ చామంతి ఎర్రమందారంతో ఆ పరమేశ్వరునికి అలంకరించుకున్నాను. సో నేను ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నాను. అండ్ ఈ పూజ చేసుకొని మీరు ఎవరికైనా భోజనం కూడా లేని వాళ్ళకి ఏదైనా వస్త్రదానం కానీ భోజనం కానీ ఇస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. అంటే ఫలితాల కోసమనే కాదు, చాలా మంచి, మనకు కాకపోయినా మన పిల్లలకి వాళ్ళకి అందరికీ బాగుంటుంది అనే నా ఫీలింగ్ అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.